జిల్లాలో రాజధాని వద్దని నగరానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలచేత చంద్రబాబు రాజు చేయించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సవాల్ చేశారు. విశాఖ రాజధాని మీద చంద్రబాబుకు ఎందుకు కక్ష అని నిలదీశారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో వేర్పాటు వేద ఉద్యమాలు రాకూడదని మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాజకీయ నిరుద్యోగులు కుహాన మేధవులే అమరావతి మీద ముసలు కన్నీరు కారుస్తున్నారని, అమరావతి మీద వాళ్లకు ఉన్నదే కపట ప్రేమ అని ఆయన విమర్శించారు. జగన్ కనుక స్వార్థపరుడు అయితే కడుపులో రాజధాని పెట్టుకునేవారన్నారు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైన విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం ఖాయమన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు పెట్టాకే ప్రజల్ని ఓట్లు అడుగుతామన్నారు. కొంతమంది కోనా మేధావులు రాజకీయంగా ఇటువంటి ఉద్యోగం లేని వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇదేంటంటే ఆయనకి అన్ని పాత్రలు ఉంటారు ఆయన మనుషులు ఇప్పుడు తెలుసు. మరి వాళ్ళు ఒక అమరావతి మీద ముసల కన్నీరు నిన్న కాచడం, అమరావతి మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టు మరి మాకేదో ద్వేషం ఉన్నట్టు మాట్లాడటం చాలా బాధ కలిగింది. ముఖ్యంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ కుహనా మేధావులు కానీ చంద్రబాబు గారిని కానీ, నేను అరవై చంద్రబాబు గారు కూడా చెప్పాను ఇక్కడ అబ్బి ఉన్నప్పుడు, మీరు ముప్పమూడు వేల ఎకరాలు లేదా అవి ఇవే కాదు సార్, రాష్ట్రానికి పరిపాలన చేయాలంటే కావాల్సింది ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, తర్వాత పరిపాలన భవనాలు. మీరు కట్టండి, ఐదేళ్ళలో కడితే మిగిలిన తర్వాత ఆటోమేటిక్ అయితే డెవలప్ అవుతుంది. చాలామంది విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ యాజిటేషన్ చూపించాడు మీడియాలో కనిపించారు అడిగిన జూమ్ ఆర్గనైజ్ జూమ్ యాజిటేషన్. నేను ఒకటే కోరుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా అమరావతి మీద ప్రేమ ఉండి విశాఖపట్నం మీకు ఎక్స్క్యూటివ్ క్యాపిటల్ వద్దనుకుంటే విశాఖపట్నంలో నలుగురు ఎమ్మెల్యేలు మీకు గెలిపించారు, ఆ నలుగురు ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయించండి. నిజంగా మీకు అమరావతి మీద చసుకుంటుండే లేదా సబ్బమణి గారితో ఇంకోళ్ళతో ఇంకోళ్ళతో మాట్లాడిన కాదు మీడియా ముసలి కన్నీడు కాస్తుంది కాదు, మాకు విశాఖపట్నం ఎక్స్క్యూటివ్ క్యాపిటల్ వద్దు, మేము అమరావతికే పట్టుకుని ఉన్నాం, విశాఖపట్నం నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించినా నలుగురు ఎమ్మెల్యేలు కూడా మేము రిజైన్ చేస్తున్నాం అమరావతి కోసం చేయించండి. తెలియదు సార్ అమరావతి కావాలి విశాఖపట్నం కావాలి.